వెల్కమ్ టు సహస్రవంటిల్లు. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మంచూరియా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ టైం స్నాక్ కింద చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా 400 grams చికెన్ తీసుకున్నాను. ఇక్కడ మనం చికెన్ బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది. సో బోన్లెస్ చికెన్ తీసుకోండి. తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకుందాం చికెన్ని. 1 spoon కారం వేసుకోండి. రుచికి సరిపడగా సాల్ట్, 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మిరియాల పొడి, 1 spoon సోయా సాస్, అలాగే 2 spoons మైదా, 2 spoons కార్న్ ఫ్లోర్. అలాగే ఒక ఫుల్ ఎగ్ తీసుకోండి. ఎగ్ మొత్తం వేసేసుకోండి. దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకున్నాక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇది మనకు ఖచ్చితంగా అరగంట పాటు నానబెట్టుకోవాలి. చూడండి, అరగంట తర్వాత మనకి ఎలా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోండి. మందంగా ఉన్న కడాయిలో ఆయిల్ బాగా హీట్ అయ్యాక చికెన్ ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ని 2 విడతలుగా వేసుకుంటున్నాను. చూడండి, మనకి ఇక్కడ చికెన్ లో ఫ్లేమ్లో వేయించకూడదు, అలానే హై ఫ్లేమ్లో వేయించకూడదు, మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనకు చూసారు కదా, ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అలాగే మిగిలిన చికెన్ కూడా వేసి వేయించేసుకుంటున్నాను. అది కూడా మనకు రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసేసుకోండి. మనకి చికెన్ వేగడానికి టైం ఎక్కువే పడుతుంది. చూసారు కదండి, నేను వేయించుకున్న చికెన్ మొత్తం ఇదే. ఇప్పుడు ఒక బౌల్లో 2 spoons వరకు కార్న్ ఫ్లోర్ తీసుకోండి. దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోండి. చూడండి, మనకు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. ఒక 3 spoons వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి ముక్కలు వేయించుకోండి. ఇవి బాగా వేగాక ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా ముక్కలుగా కట్ చేసి అది కూడా వేయించుకోండి. ఇది బాగా వేగాక క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 2 spoons వరకు టమాటా సాస్, అలాగే 1 spoon సోయా సాస్ కూడా వేసుకోండి. హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 spoon రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోండి. రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నా పర్వాలేదు. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ని ఇందులో వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని చూడండి, మనకు ఇలా ఉడుకుతుంది కదా. మనకు ఇలా ఉన్నప్పుడే చికెన్ ముక్కలు వేసేసుకోండి. మనకి ఇది డ్రై చికెన్ మంచూరియా కదండి, డ్రైగా ఉంటే బాగుంటుందని ఇలా చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 spoon షుగర్ కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకుని 5 minutes వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకు చికెన్ దగ్గరికి పడిపోయింది కదా. ఇదేనండి మనకు కావాల్సిన చికెన్ మంచూరియా. కొద్దిగా కొత్తిమీర కూడా పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది మనకు చాలా చాలా బాగుంటుందండి ఈ చికెన్ మంచూరియా. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.